విరాళం ఇచ్చిన కథలు ఉన్నాయా ఇతనికి? ఇతను ఇతను పెట్టే పార్టీ జెండాలు కూడా కార్యకర్తలు తెచ్చి పెడుతున్నారు. ఇతనే సొంత డబ్బులు చేతిలో జేబులో తీసేం పెట్టలేదు. అతను ఎన్నికల ఖర్చు కూడా కార్యకర్తలు పోశారు. ఈ రోజు వచ్చి మా ముందు మాట్లాడమను, మేము చెప్తాను ఆయనకు ఆన్సరు. ఆయన లీడర్గా నాతోనే ఇది నాకు అతనికి జరిగిన ప్రత్యక్ష సంభాషణ. ఈ రోజు నేను చెప్తున్నాను వాసు గారు, నేను పోతున మహేష్ గారిని సత్తనపల్లి సభ రైతుల సభకు వచ్చినప్పుడు అన్న ఈసారి పొత్తులున్నాయి అంటున్నారు కదా సార్, వ్యతిరేక కోటు చీల్చనివ్వను అంటున్నారు. పొత్తులుంటే మీకు సీటు వస్తుందో రాదో, రాకపోయినా కూడా మీరు ఇలాగే ఎఫెక్టివ్ గా పనిచేయాలన్నా అని నేను అన్నాను. అంటే సీట్ ఎందుకు రాదు? నాకు సీట్ వస్తుంది, సీట్ వస్తుంది, ఆయన సీట్ ఇవ్వాలి నాకు. మళ్ళీ ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టి నన్ను గెలిపియాలని చెప్పి బహిరంగంగా అందరి ముందు, అక్కడ 10 మంది ఉన్నారు లీడర్స్, వాళ్ళందరి ముందు చాలా ఇదిగా ఆయన గెలిపియాలి. ఎందుకు గెలిపారో కూడా నేను చూస్తా, ఎందుకు సీట్ ఇవ్వరో కూడా నేను చూస్తా, అది నేను చూసుకుంటా. అంటే ఏంటి, ఎవరికి ఇస్తున్నావు ధమ్కి? అసలు ఏమన్నా న్యాయం ఉందా? ఆయనకు సీట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారే డబ్బులు ఖర్చు పెట్టి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించాలంట, పంపిపోతే ఏం చేస్తాడో చూస్తాడంట. ఏంటది అసలు? ఏ మరి ఆ రోజే, ఆ రోజే మీరు పార్టీ అధినాయకత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి, మీతో పాటు ఉన్న 10 మంది లీడర్స్ కూడా తీసుకెళ్ళాలి. 100 తీసుకెళ్లారండి ఆయన మీద, 100 కంప్లైంట్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడి, మహేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు మీకు అని ఎన్నో సార్లు ఆయన మందలించిన పరిస్థితి. ఆయన అధికార ప్రతినిధుల సభలో కూడా ఒకసారి మీటింగ్ లో కూడా ఆయన రాకపోతే కూడా అది తెలియజేస్తా నేను ఆయనకి వ్యక్తిగతంగా. ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఏదో వెల్లంపల్లి గారి గురించో ఎవరి గురించో కొంచెం ఘాటుగా మాట్లాడితే ఆయనకు ఫోన్ చేసి మీరు ఆ రకంగా మాట్లాడొద్దు, ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం నేను కేసులు పెట్టించుకున్నా అంటే ఎవరు పెట్టించుకోలేదండి కేసులు. ఈ రోజు పార్టీలో నా మీదే ఉన్నాయి కేసులు, నేను అసలు గ్రౌండ్ కి వెళ్ళట్లేదు, అధికార ప్రతినిధులు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నా, నా మీదే కేసులు ఉన్నాయి. ఆయన ఏదో అంటున్నాడు నేను వీస్ట్ తీసుకొని నేను చాలా కష్టపడ్డాను. మేము సత్తనపల్లిలో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకుండా ఒక సమన్వయ కమిటీ 5 సభ్యుల్లో నేను ఒక దాన్ని మేమే 19 నామినేషన్ వేపించి 3 MPTCని గెలిపించుకున్నాం. ఆయన విజయవాడ వెస్ట్ లో ఆయన ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే 17 మందిని ఏమో నామినేషన్ వేపించాడు, ఒక్కళ్ళని కూడా గెలిపించుకోలే, ఒక్కళ్ళని కూడా గెలిపించలేకపోయాడు. మేము 31 వార్డులో 9 మందిని మేము కార్పొరేట్ పెట్టి ఒక కార్పొరేట్ మేము గెలిపించుకున్నాం, ఒక ఇన్ఛార్జ్ కూడా లేడు అక్కడ. గమనించాలి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ కూడా లేడు, 4 MPTCలు గెలిచారు, 20 నామినేషన్స్ పడ్డాయి అక్కడ నుంచి. జనసేన అనేది కార్యకర్తలు నడిపిస్తున్న పార్టీ, ఈ కార్యకర్తల యొక్క కష్టాన్ని ఇలాంటి తిమింగలాలు క్యాష్ చేసుకొని లీడర్లుగా ఎమర్జ్ అయ్యి పక్క పార్టీలకి అమ్ముడు పోయిపోతున్నారు, పోయేటప్పుడు బురద చల్లెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ శివపార్వతి గారు, శివపార్వతి గారు వరుసగా, శివపార్వతి గారు ఒక ప్రశ్న మీకు, వరుసగా మీ పార్టీకి ఎదురవుతున్న ఇలాంటి అనుభవాలు, చేదు అనుభవాలు ఉన్నాయి చూసారా, వీటి నుంచి మీరు ఎప్పటికి నేర్చుకుంటారండి గుణపాఠాలు? మా పార్టీకి ఎదురవట్లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళారు చదవమంటారా లిస్ట్? నేను మీ సంగతి అడుగుతున్నానండి, వాళ్ళ సంగతి వాళ్ళని అడుగుతా ఉన్నారు ఇక్కడ. మా ఒక పార్టీకి వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయి, వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయి బకెట్ కొద్ది బురదల్ని వాళ్ళు ఉన్నారు, మంత్రులు వెళ్ళిపోయారు. అన్ని బాణాలు మా మీద ఉంటాయి, మేము ఎదుర్కొంటుందని ఆ రోజు 2 చోట్ల ఓడిపోయినప్పుడు పదేళ్ల నుంచి ఎదుగుతానే ఉన్నారు, ఎదుగుతానే ఉన్నారు. ఎప్పుడు ఎదుగుతారు? ఎదగడం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇప్పటికి ఇప్పటికి మీ లీడర్ కి పోల్ మేనేజ్మెంట్ తెలియదంట, బి ఫార్ములు ఇవ్వడం తెలియదంట, ఓట్లు ఎట్లా అడగాలో తెలియదంట. సో ఓట్లు ఎట్లా అడుక్కోవాలో తెలియక పక్కన వర్మ గారిని పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ కనీసం మీకు ఒక్క నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ తెలియదు, మీకు ఒక్క నియోజకవర్గంలో కనీసం పిఠాపురంలో తెలియదు, మీకు పిఠాపురంలో తెలియదు. మీరు ఒకళ్ళు మేకప్ వేసి పెడితే మీరు నటించడానికి వస్తారు, మీరు ఒకళ్ళు మేకప్ వేసి పెడితే మీరు నటించడానికి వస్తారు పిఠాపురంలో.
మీరు గుంటూరులో గాజువాకలో పోటీ చేసినటువంటి మీరు ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారు? ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారు? ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారు చెప్పండి? ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారు? భీమవరం గాజువాక మనకి సలహాలు ఇచ్చేటప్పుడు మనం పాటించాలి. అది డిబేట్ లో ఉన్న సభ్యులందరూ పాటిస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడమే 18 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. 10 ఏళ్ళు అయింది ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోలేదు. అదొక జనసేన పార్టీ. ఈ రోజు బీసీలకు ఎంత మందికి ఇచ్చారో చెప్పుకోలేను. ద్రావస్తా బీసీలకు ఎంత మందికి ఇచ్చారో చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు? మహేష్ గారు అన్నటువంటిది వాస్తవమైనటువంటి ప్రశ్న. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు? దానికి సమాధానం చెప్పు. దానికి చెప్పు సమాధానం ముందు. బీసీలకు ఎంత మందికి ఇచ్చారు జనసేన పార్టీ టికెట్లు? సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 56% బీసీలకు ఇచ్చారు. జనసేన పార్టీ అంటే మీ జెండాలు వేసి మీ కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టి బీసీలు ఆర్థికంగా కుదేలేకపోతే మీరు టికెట్ ఇవ్వటం మాత్రం కమ్మ వారికి ఇస్తారా? అదే కదా అడిగింది మహేష్ గారు. దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు వేస్తే 75 మంది సలహాదారులు, 750 మంది సలహాదారులు ఎవరు పెట్టారు? అంటే రెడ్డి కులానికి మాత్రమే ఇవ్వాలా? 75 మంది సలహాదారులు. దానికి సమాధానం చెప్పండి ముందు. దానికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలందరూ